Hi, greetings of the day. This is Shanmuka from DS Charts. I'm a stock market trainer as well as mentor, not a SEBI registered advisor. This video is purely for the educational purpose. ఈరోజు మనము డిసెండింగ్ ప్యాటర్న్ చూద్దాము. ఇంట్రాడేలో హై ప్రాబిలిటీ ట్రేడ్స్ కోసం ప్యాటర్న్స్ ఎలా చూడాలి అనేది సెషన్. సో మీరు కనుక ప్యాటర్న్స్ తో తరువు అయినట్లయితే దానికి ఇండికేటర్స్ ప్లస్ డేటాతో డీకోడ్ చేసుకుంటే హైయర్ ట్రేడింగ్ ప్రాబిలిటీస్ వస్తాయి, హై ట్రేడ్ సక్సెస్ఫుల్ ట్రేడ్స్ వచ్చే ప్రాబిలిటీస్ ఉంటాయి. ఈ ప్రాసెస్ లో మనము ఇప్పుడు డిసెండింగ్ ప్యాటర్న్ అనేది చూద్దాము. సో ఈ డిసెండింగ్ ప్యాటర్న్ లో ఫస్ట్ మార్కెట్ ఒక లో చేయడం జరిగింది బై 11 AM. సో మార్నింగ్ ఓపెనింగ్ నుంచి 11 AM కి ఒక లో చేసింది, అక్కడ నుంచి రివర్సల్ తీసుకుని ఒక హై ప్యాటర్న్ అయితే చూస్తున్నాము. బట్ ఈ హై ప్రీవియస్ హై ని అంటే డే హై ని బ్రేక్ చేయలేదు కాబట్టి హయ్యర్ లో అయింది. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కన్సిస్టెంట్ గా లోవర్ లో హయ్యర్ లో హయ్యర్ లో హయ్యర్ లో ప్యాటర్న్ లో మార్కెట్ అయితే బాటమ్ అయింది. బట్ హయ్యర్ లో బాటమ్ అయ్యే ప్రాసెస్ లోవర్ లో అయితే టచ్ చేయలేదు. సో అంటే ఇనీషియల్ రేంజ్ లోనే ఉండిపోయింది. ఫస్ట్ 1 అవర్ మార్కెట్ అయితే ఏ లో చేసింది ఆ లో లోనే కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే దిస్ ఇస్ ఎ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ మనం షార్ట్ చేస్తే దేర్ ఇస్ ఎ ప్రాబిలిటీ ఆఫ్ ఫ్యూ పాయింట్స్ స్టిల్ హియర్. ఇఫ్ నాట్ ఎనీ కాల్ ఆప్షన్ కనుక మనం సెల్ చేసినట్లయితే దట్ గివ్స్ ఎ వెరీ గుడ్ ప్రాబిలిటీ. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు ఐడెంటిఫై డిసెండింగ్ ప్యాటర్న్ ఆన్ నిఫ్టీ. థ్యాంక్ యూ. ఐ క్యాచ్ యువర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. టేక్ కేర్. బై బై.